పితా పుత్ర పవిత్ర నామమున ఆమెన్ క్రీస్తు యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా నామంలో మీ అందరికీ శుభవంధనాలు తెలియజేస్తున్నాను ఒకసారి నేను ఒక కుర్రవాడు ఒక గ్రామానికి పూజకి వెళ్ళి తిరిగి వస్తున్నాం ఈ కుర్రవాడు బైక్ని చాలా స్పీడ్గా పోనిస్తూ ఉన్నాడు నేను అడిగాను ఏం ఎందుకంత ఒకేసారి స్పీడ్ పెంచావు కారణం ఏంటంటే యువకుడు చెప్పాడు ఫాదర్ గారు అటు చూసారా కొండ మీద నల్లటి మబ్బులు పైకి లేస్తున్నాయి కదా అంటే ఇక మరి ఇంకొక పది పదిహేను నిమిషాల్లో కుండపోత వర్షం పడబోతుందని సూచనని మనం వెంటనే దాటేయాలి లేదంటే ఈ వా ఈ వాగుకు వచ్చింది అని అంటే మరి ఇంక నైట్కి వెళ్ళలేము కాబట్టి అందుకనే స్పీడ్గా పోనిస్తూ ఉన్నాను అని అతను చెప్పడంతో నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే అతను మబ్బును చూచి అది కంపల్సరిగా కుండపోత వర్షం పడుతుందని సూచనను తీసుకుని చాలా కరెక్ట్గా చెప్పాడు ఎందుకని అంటే మేము అంత స్పీడ్గా వెళ్ళాము వాగిని దాటము లేదా ఒక టెన్ మినిట్స్లో ఇమ్మీడియట్గా కుండపోత వర్షం పడడం మొత్తం ఆ యొక్క వాగు పొంగి ప్రవహించడం అనేటువంటిది జరిగింది రీ సహోదరి సహోదరులారా కొన్ని కొన్ని ప్రకృతి సంకేతాలు గుర్తులు ఇవన్నీ చూచి ఎప్పుడేటి జరుగుతుందో కూడా అంచనా వేసి చెప్పేయగలుగుతున్నారు అలాగే అంతరిక్షంలో కూడా పరిశోధనలు చేస్తున్నారు సైంటిస్టులు పలానా నక్షత్రం ఎప్పుడు పుట్టి ఉండొచ్చు లేదా పలానాస్ట్రాయిడ్ భూమికి ఎంత దూరంలో ఉంది దాని యొక్క స్పీడ్ వలన భూమికి ఏమైనా నష్టం ఉందా ఇలాంటివన్నీ కూడా కొన్ని గుర్తులు సంకేతాలను బట్టి వీటిని చూచుకుంటూ అంచనాని కరెక్ట్గా వే వేయగలుగుతున్నారు అదేవిధంగా పలానా తుఫాను ఎంత వేగంతో వస్తుంది దానివల్ల నష్టం ఏం జరుగుతుంది అని ముందుగానే అంచనా వేసి ఆ యొక్క ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లే ఇబ్బంది లేకుండా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు పోనిచ్చి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఏమి జరగకుండా ముందుగానే ఆపగలగడానికి ఎంతో చక్కగా చాకచక్యంగా వాళ్ళ జ్ఞానాన్ని వినియోగిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరుల మరి ప్రకృతిలో జరిగే ఆకాశంలో జరిగే ప్రతి ఒక్క సంకేతాలను చూసుకొని మానవ మనుగుడిని సాగిస్తూ ఉన్నాము అదేవిధంగా సముద్ర లోపలకు వెళ్ళి సముద్ర లోపలేమున్నాయో అవన్నీ తెలుసుకోగలుగుతున్నాడు మానవుడు కానీ దేవరాజ్యం గురించి దేవుడు అనేకమైనటువంటి సంకేతాలు గుర్తులు ఇచ్చినప్పటికి కూడా వాటిని పసిగట్టలేకపోతున్నారు అన్నటువంటి సందేశాన్ని ఈరోజు శుభవార్తతో ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు లోక శుభవార్త పన్నెండవ అధ్యాయంలో యాభై నాలుగో నుంచి ఏసు జనసమూహములతో ఇంకనూ ఇట్లా చెప్పాను పడమట మబ్బు పట్టుట చూచిన తక్షణమే వాన కురియినని మీరు చెప్పెదరు అట్లే జరుగును దక్షిణపు గాలి వీచుటను చూచి వడగాలి కొట్టునని చెప్పెదరు అది అట్లే జరుగును కపటవేషధారులారా మీరు భూమి ఆకాశముల లక్షణాలను గుర్తింపగలరు మరి ఈ కాల చిహ్నములను ఎలా గుర్తింపలేరు ప్రభు ఒక సూటి ప్రశ్నను వేస్తున్నారు ఇవన్నీ గుర్తు చే గుర్తు గుర్తులెరిగి మీరు కన్ఫామ్ చేసుకుంటున్నారు కదా కొన్ని చిహ్నాలు అనేటువంటివి దేవుడిస్తూ ఉన్నాడు విశ్వాస జీవితంలో వాటిని ఏం గుర్తించట్లేదు వాటిని గుర్తించకుండా జీవిస్తే మనం కపట వేషధారుల వలె ఉన్నామని లెక్క నిజానికి క్రీస్తు ప్రభు అనేక అద్భుత క్రియలు సూచక క్రియలు గొప్ప గొప్ప సందేశాలు ఇచ్చారు ఇవి చాలు ఆయన దైవ కుమారుడని నిరూపించడానికి అవి సరిపోతాయి ఆయన దైవరాజ్యాన్ని నిర్మించడానికి వచ్చారని కానీ ఈ యొక్క పరిస్థితులు వీళ్ళందరూ కూడా ఈ చిహ్నాలను ఈ సూచనలను ప్రభు బోధలను కూడా ప్రక్కన పెట్టేసి అసలు ఆయన దైవరాజ్య నిర్మాతని కూడా గ్రహించకుండా ఆయన ఎడల విపరీతమైనటువంటి బుద్ధులతోటి ప్రవర్తించారు ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నది ఆలోచించు దేవుడు నీ జీవితంలో అనేకమైనటువంటి సూచనలు ఇస్తున్నాడు అనేక కార్యాలు చేస్తున్నాడు ఇవన్నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు గుర్తించకుండా ఉంటే నువ్వు వేషధారుడువే పైకెన్ని ప్రార్థనా పరంగా లేదా మంచి పరంగా జీవిస్తున్నా కానీ క్రీస్తు ప్రభు నీ చుట్టూనే దేవుడు నీ చుట్టూనే అనేక గుర్తులు చూపిస్తాడు ఆయన ప్రజెన్స్ నీలో ఉంది నీ కుటుంబం ఉంది దానిని ఆ సంకేతాలను గుర్తించుకోకుండా ఈ లోకపు ప్రమాణాల ప్రకారం నువ్వు జీవించుకుంటూ వెళ్ళిపోతూ దేవునికి దూరం అయిపోతే అయ్యో అనర్ధము కాబట్టి నీ విశ్వాస జీవితంలో ప్రభు పంపిస్తున్నటువంటి విశ్వాసపు సంకేతాలను విశ్వాసపు గుర్తులను నువ్వు పసిగట్టగలగాలి అని అంటే ఆ జ్ఞానాన్ని నువ్వు సం సంపాదించుకోవాలి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు ఏ విధంగా నేను నడిపిస్తున్నాడు ఏ విధంగా నీకు అండాయి నిలబడుతున్నాడు అన్నటువంటివన్నీ నువ్వు గుర్తించాలంటే ముందు ఆయన ఇచ్చినటువంటి సంకేతాలు ఎలాంటివి అన్నటువంటివి ఆయన మనసు నీకు తెలియాలి ఆ మనసు తెలియాలంటే ఆయన వాక్యాన్ని చదువుకోవాలి రోజు చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు ఆయన మనసు నీకు తెలుస్తుంది ఆయన ఏ విధమైనటువంటి విధంగా ఏ సంకేతాలతో మాట్లాడుతున్నాడో నిన్ను నడిపిస్తున్నాడో కాపాడుతున్నాడో నీకు తెలుస్తుంది అప్పుడు నువ్వు మరింత దగ్గరగా దేవునికి దగ్గరగా జీవించగలుగుతావు పరలోక రాజ్యంలో నువ్వు చోటును సంపాదించుకుంటావు ఆలోచించి ప్రియ సహోదరుడా సహోదరి నీ విశ్వాస జీవితము ఏ విధంగా నడుస్తుంది ప్రార్థించదము సర్వశక్తి నిత్య సర్వేశ్వర కృపగలగిన మహప్రభ నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నావు మా మహప్రభ నీవు మా యొక్క విశ్వాస జీవితంలో ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నారు నీ సన్నిధిని తెలియచేస్తున్నారు అనేక సంకేతాల ద్వారా గుర్తుల ద్వారా ప్రేరణల ద్వారా వాక్యం ద్వారా అనేక రకాలుగా కానీ మేమే నీ యొక్క ఉనికిని సన్నిధిని గుర్తించకుండా నువ్వు మమ్మల్ని పట్టించుకోవటం లేదని వదిలిపెడుతున్నావని చెబుతూ మేము ప్రభా ఎప్పుడు కూడా నిన్ను నిందిస్తున్నాం వేషధారుల వలె ప్రవర్తిస్తుంటున్నాం దేవ మమ్మల్ని క్షమించండి మమ్మల్ని మన్నించండి దేవ నువ్వు ఏ విధంగా మాతో మాట్లాడుతున్నావు అని ఆ సంకేతాలు ముందుగా మాకు తెలియదు ఎందుకని అంటే నీ మనసు ఏంటో మేము తెలుసుకోలేకపోతున్నాం దయగల్మా ప్రభ రోజు వాక్యాన్ని చదువుకుంటూ నీ మనసును తెలుసుకుని నీ ఆలోచనలను గ్రహించగలిగే కృపను మాకు అనుగ్రహించండి ఈ ప్రార్థన మన ఉదరణి క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము ఆమెన్ సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని కాచి కచికప్పాడదురుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ